హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్. ఈరోజు వీడియోలో బ్యాక్ టు బ్యాక్ రిడిల్స్ చూడండి. ఇక్కడున్న పిగ్గీ బ్యాంక్ని చూడండి, ఈ పార్క్ని చూడండి, ఈ స్లేట్ని చూడండి, ఇక్కడున్న హెల్మెట్ని చూడండి, ఇప్పుడు ఇక్కడున్న పెయింట్ని చూడండి. ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏ కదా, ఏ అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి, షేర్. పాప చేతిలో ఉన్న లాలీపాప్ అనుకోకుండా ఇక్కడున్న కేక్లో పడిపోతుంది. ఇప్పుడు ఈ కేక్స్ అన్ని మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అయితే లాలీపాప్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాలీపాప్ బీలో ఉంది కదా, బీ అనుకున్న వాళ్ళు మాత్రం ఇద్దరు వ్యక్తులు చనిపోయి ఉన్నారు కదా, అయితే వారిలో బాబు తల్లి ఎవరై ఉంటారో మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. బాబు చాలా చిన్నవాడు కదా, సో వాళ్ళ అమ్మ రీసెంట్గా చనిపోయి ఉంటుంది, సో వాళ్ళ అమ్మ బీ ఆమె. మీరు కూడా బీఏ. రోజు రియా అనుకోకుండా ఒక ఇంట్లో ఇరుక్కుపోతుంది. తను బయటికి రావడానికి అక్కడ మూడు డోర్లు ఉంటాయి. మొదటి డోర్ వెనకాల చాలా ఆకలిగా ఉన్న ఒక లయన్ ఉంటుంది. సెకండ్ డోర్ వెనకాల ఐస్ క్యూబ్స్తో నిండి ఉంటుంది సెకండ్ డోర్ మొత్తం. థర్డ్ డోర్ వెనకాల చాలా ఆకలిగా ఉన్న ఒక టైగర్ ఉంటుంది. ఇక్కడున్న మూడు దారుల్లో ఏ దారి సురక్షితమైంది? లయన్ టైగర్ కంటే కూడా ఇక్కడున్న ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈ సెకండ్ దారి గుండా వెళ్తే రియా సేఫ్గా బయటపడుతుందని నేను అనుకుంటాను. ఇక్కడున్న టూ మంకీస్లలో ఎవరికి బనానాస్ దొరుకుతాయో మీరు చెప్పగలుగుతారా? అంటే బనానాస్ దొరికే మార్గం ఏదో మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడున్న టూ మంకీస్లలో బీ మంకీకి బనానాస్ ఈజీగా దొరుకుతాయి. ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకున్నట్టుకి ఒక పరీక్ష. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో మీరు చెప్పగలరా? ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారో. ఇందులో టోటల్గా 15 పార్ట్స్ ఉన్నాయి. మీరు కౌంట్ చేసినప్పుడు 15 వచనాలు కుదిరితే లైక్ చేయండి. చేస్తున్న ముగ్గురిలో దయ్యం ఎవరో మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారో. వీరిలో దయ్యం సెకండ్ ఆమె, ఎందుకంటే తనకి కొమ్ములు ఉన్నాయి అండ్ తన నీడ కూడా మిర్రర్లో కనిపించట్లేదు. మీరు నలుగురు పిల్లల్లో ఎవరు ఫుట్బాల్ విన్నారో మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారో. ఇక్కడ చూడండి, కప్ దగ్గర రెడ్ హెయిర్ బాబు ఫోటో ఉంది కదా, సో తనే ఫుట్బాల్ విన్నర్. మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్. ఇక్కడ రామయ్య అనే వ్యక్తి హత్య చేయబడి ఉన్నాడు. ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి మీరు ఈ హత్య ఎవరు చేశారు అనేది చెప్పగలుగుతారా? ఇక్కడున్న ముగ్గురులో హత్య చేసింది ఎవరు? రామయ్య పైన త్రిశూలం గార్లు రెండుసార్లు ఉన్నాయి కదా, సో హత్య చేసింది సెకండ్ వ్యక్తి. మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్యాక్ టు బ్యాక్ రిడిల్స్లో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ చేశారో కుదిరితే కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.